పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతం సాయంత్ర మీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామమకుందరై నిన్ను నే కొల్చెదన్ నీ కటాక్షం గురందూచితే వేడుకలు చేసి దే నామురాధించితే నన్ను రక్షించితే అంజనాదేవి మంత్రి వై స్వామి కార్యం పురంగుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అప్పానుజుం పంటు గావించి అప్పాలి నింజంపి కాకుత్స తిలకుం దయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి యుం లంకి నింజంపి యుం లంకయుం దాచి యుం భూమి జంజూచి ఆనందము పొంగయా యుంగరం తెచ్చి ఆ రత్నం తెచ్చి శ్రీరాము పుణ్యిచ్చి సంతోషు ఆంజనేయ స్వామి నేనమ. ఏలూరు హేలాపురి నగరం నందు సత్రంబాడు ఇండస్ట్రీస్ ఎస్టేట్లో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దైవస్థానం 1964 స్థాపించబడి ప్రతిష్ఠించి అక్కడి నుంచి నిత్యము స్వామివారికి నిధూపదీప నైవేద్యములతో పూజలు స్వామివారు తీసుకుంటూ ప్రస్తుతము ఇప్పటిదాకా పూజలు అందుకుంటున్నారు. ఈ సంవత్సరము హనుమత్ జయంతి సందర్భముగా స్వామివారికి జిల్లాల్లోనే ఎక్కడా జరగని విశేషముగా శాఖములు అంటే పచ్చి కూరగాయలతో స్వామివారిని అలంకరణ చేసి అలాగే మన్యుసూక్త పారాయణ మన్యుసూక్త మండపారాధన మన్యుసూక్త హవనములు హోమములు చేస్తూ స్వామివారిని విశేషంగా అర్చించుతున్నారు. ఇక్కడ భక్తులు అనేక భక్తులు వారు కోరుకున్న కోరికలన్నీ తీర్చుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులుగా కలుస్తున్నారు. ఈ పీఠాన్ని అంటే స్వరూపానందేంద్ర స్వామివారి పీఠం కింద ఇది స్వామివారు విరాజిల్లుతున్నారు. అలాగే అంబికా దర్బారపతి వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ధర్మకర్తల కింద ఉంటూ ఈ ఆలయాల్ని పరిరక్షిస్తున్నారు.
ఈ హనుమత్ జయంతి సందర్భముగా ఈ ప్రజలందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు, అలాగే వేద పురుష ఆశీర్వచనలు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సకల శ్రేయోభివృద్ధిరస్తు. శుభం. తాటకినే నిగ్రహించి తాపసులను గాచి, తాటకినే నిగ్రహించి తాపసులను గాచి, శాపగ్రస్తయైన శిలను పుణ్యవతిగా మార్చి, శాపగ్రస్తయైన శిలను పుణ్యవతిగా మార్చి, వీడు వంచి జయము గాంచి మైథిలినే వరుచి, తండ్రి ఆజ్ఞ పాలించి కానలకేయగిన రామ 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 లోకాభిరామ రఘురామ రామ రామ జయ దశరథే రామ 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 లోకాభిరామ రామ 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 రామ. సంతతం రామ భూపాల దాసం. జయ జయ మహాసత్వపాఖ మహావజ్రదేహ పరీభూత సూర్య కృతామత్య కార్య మహావీర గంభీర ఘేమాద్రి ధీర ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేశితాత్మా మహాత్మా. నమో వాయుపుత్ర నమో సచ్చరిత్ర నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత. నమస్తే నమస్తే నమస్తే. పదమన్వేష్టుం చారణాచరితే పథి సుందరమైనది సుందరకాండ సుందరకాండ
జయంతి ఏకాదశ రుద్రావతారుడుగా పరమేశ్వరుడు అవతరించిన ఈ భూమి మీద చరాచర జీవాలన్నింటికీ కూడా ఆధారభూతమైన భవిష్యత్ బ్రహ్మగా ఈ ఆంజనేయ స్వామి అవతరించాడు. కనుక ఈరోజు పర్వదినంగా మనం కళ్యాణోత్సవం కూడా చేసుకుంటున్నాం. కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో భగవంతు భక్తుని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. వేద పండితులైన జయంతి సందర్భంగా ఈ స్వామివారి పాంచాన్ని కళ్యాణ మహోత్సవం వైఖాన సాగమోక్త ప్రకారంగా ధ్వజారోహణ మొదలుకొని ధ్వజ అవరోహణాంతం స్వామివారికి నిత్యం ఇచ్చే అర్చనా కార్యక్రమాలు, విశేషార్చనా కార్యక్రమాలు, విశేష హోమములు, ఉదయం సాయంకాలం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున స్వామివారి జయంతి మహోత్సవ సందర్భంగా ఈ ఆదర్శాంజనేయ స్వామివారికి వర్షవర్ధన హోమాలు, విశేషమైన తిథివార నక్షత్ర యోగకరణ సంవత్సర అయిన ఋతుమాసపక్షాది వర్షవర్ధన హోమాలు జరుగుతున్నాయి. రేపటి రోజున స్వామివారికి చక్క ఉష్ట్రవాహనం మీద ఊరేగింపు, అనంతరం స్వామివారి యొక్క సువర్తలాస మీద ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగును. కావున ఈ 5 రోజులు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఆంజనేయాయ విత్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదయాదు. ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకుని మన న్యూ ఫిష్ మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం వద్ద శ్రీ భక్తాంజనేయ ఫిష్ ఎక్స్పోర్టర్స్ అండ్ సీడ్ సప్లయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యూనియన్ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ ఎట్రించి గణేష్ గారి యొక్క ధన సహాయంతో ఈరోజు ఉదయం నుండి శ్రీ భక్తాంజనేయ స్వామివారికి ఎంతో ఘనంగా పంచామృత ఫలరసములతో అలాగే సహస్ర నాగవలి దళ అర్చన నీరాజన మంత్రపుష్ప తదనానంతరం అన్న సమారధన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు ఉదయం ఎంతో ఘనంగా స్వామివారికి అభిషేకం తదనానంతరం అర్చన పూజా కార్యక్రమం జరిగినది. మంగళం మహతు. మరి ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఉదయం తెల్లారుజాము నుంచి పూజా కార్యక్రమాలు ఇప్పుడు దాకా జరిగినాయండి. దీని తర్వాతం 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి మాకు ఈ ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి. ఈ మార్కెట్లో స్వయంభూగా గెలిచిన ఈ ఆంజనేయ స్వామి గారికి ఎంతో ప్రసిద్ధి గాంచిన గుడి ఇది. ప్రతి సంవత్సరం మేము ఎప్పుడు ఇలాగే చేస్తాం, అలాగే ఈ సంవత్సరం కూడా అన్ని విధాలుగా స్వామివారికి అన్నదాన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రదేశాలు తీసుకొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అల్
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య. కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. నదిలో జనులను కావగవచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. గురుదత్త శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీభూయుత శ్రీహరిచిహ్నితాభ్యాం అగస్త్య రేఖాదివిరంచితాభ్యాం నిగూఢ బీజాక్షరముద్రితాభ్యాం నమో నమః. సద్గురు పాదుకాభ్యాం గణపతి గురుమేకం సచ్చిదానందరూపం విభుధ నిహవసేవ్యం యోగమార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తిసంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. జ్ఞాన విజ్ఞాన భాస్వంతం సచ్చిదానందలాలితం వందే శ్రీదత్త విజయానంద తీర్థ గురుం సదా. పూజ్యశ్రీ స్వామీజీ వారి అనుగ్రహాశిష్యులతో ఏలూరు నమ్మదత్తనాశ్రతం నుంచి వేయించేసినటువంటి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారి సన్నిధిలో 5 రోజుల పాటు పాంచాహ్నిక దీక్షగా నవగ్రహ నక్షత్ర శాంతిపూర్వక సుందర హనుమతి యాగం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు 5వ రోజు మరియు ఆఖరి రోజు కావున మరియు హనుమత్ జయంతిలో చాలా విశేషమైన రోజు. హనుమంతుడు గొప్పతనం ఏమిటంటే కనుక ఎత్రాస్తి భోగో నహితత్ర మోక్ష ఎత్రాస్తి మోక్షో నహితత్ర భోగ శ్రీ మారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్త ఏవ. మనం భగవంతుడిని ఏదైనా ఒక భగవంతుడికి మనం భోగం కావాలనో మోక్షం కావాలనో అడిగితే కనుక మనకు ఆ భగవంతుడు అదొకటే ఇస్తారు. కానీ హనుమంతుడి యొక్క సేవ ఎవరైతే చేసుకుంటారో వారికి భోగము మోక్షము రెండూ కూడాను కరతలా మనకు అంటే వారు అనుకున్నవన్నీ కూడాను వారి చేతులకు వచ్చినట్టుగా కరతలామలకంగా జరుగుతాయి. అందులో భాగంగా పూజ్యశ్రీ స్వామీజీ వారు ఏలూరు దత్తాశ్రమంలో సుమారుగా 19 సంవత్సరముల క్రితము కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠింపజేశారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యసిద్ధి ఆంజనేయ ప్రతిష్ఠ చేశారు. కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంటే కనుక అనుకున్నటువంటి కార్యాలు ఏమైనా ఉంటే మనకు మనసులో ఉన్నటువంటి బాధలు కానీ కోరికలు కానీ తీరని సమస్యలు కానీ ఏమైనా ఉంటే కనుక ఆ స్వామికి విన్నవించుకొని
పూర్ణ ఫలం అని చెప్పేసి ఒక ఎండు కొబ్బరిబాండం కనుక స్వామికి సమర్పణ చేస్తే తప్పనిసరిగా ఆ కోరిక తీరుతుంది. ఇదే విషయం చాలామంది భక్తులకి అనుభవంలో ఉన్నది. ఆ ప్రకారంగా ఇక్కడ కారసిద్ధాంజనేయ స్వామి వారికి పూజ్యశ్రీ స్వామీజీ వారు ఎంతో అఖండమైన శక్తిని ప్రసారింపజేశారు. కాబట్టి ఈ కారసిద్ధాంజనేయ స్వామివారి సన్నిధిలో 5 రోజుల నుంచి నవగ్రహ నక్షత్ర శాంతిపూర్వక సుందర హనుమత్ యాగం అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆశ్రమం వాళ్ళు. అది ఏమిటంటే దాంట్లో భాగంగా ప్రతినిత్యము కూడాను 2 గ్రహములకు దానికి సంబంధించినటువంటి 6 నక్షత్రములకు జపము తర్పణ శ్రీరామ షడక్షరి మంత్ర జప సహితంగా సుందరకాండ పారాయణ మంజుషూక్త పారాయణ ఉదయం కార్యక్రమములు. ఉదయం ఎంతవరకు జపం జరిగిందో దానికి సంబంధించినటువంటి సాయంకాలం పూట ప్రతిరోజు సాయంకాలం నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము నక్షత్ర హోమంతో పాటుగా ఒకరోజు వచ్చి లక్ష్మీ గణపతి ప్రీతిగా 1008 సహస్రమూరక హోమము, తర్వాత రోజు రుద్రహోమము చండీ హోమము, తర్వాత రోజు వచ్చి సుదర్శన నరసింహ హోమము మరియు మహానారాయణ మహాలక్ష్మి దత్తాత్రేయ హోమము, 5వ రోజు ప్రధానంగా కారసిద్ధ ఆంజనేయ స్వామివారి హోమము, సామ్రాజ్య పట్టాభిషేకము, యాగ పూర్ణాహుతి, అవభృత స్నానం ఇత్యాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో చాలామంది సేవాకర్తల కింద పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అయినారు. జయ గురు దత్త. చలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. రామభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా, సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయా, పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకము దాడిన శేషతీర్థమదిగో, రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా, శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా, ఈ క్షేత్రం తీర్థం దర్శించిన భేదక్లేశ విచ్ఛేదమంత్రం రామ్ 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 సకల నిగమమంత్రం సర్వశాస్త్రైకమంత్రం రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం. రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంత శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈరోజు హనుమ జయంతి. సర్వజగద్రక్షకుడు అలాగే హనుమంతుడు, మన నవవ్యాకరణ పండితుడైన హనుమంతుడు ఈ రోజున అంజనాదేవికి అలాగే రుద్రాంశ సంభూతుడిగా
అంజనాదేవి కుమారుడిగా జన్మించి ఆంజనేయుడయ్యాడు. ఈ రోజున చాలా విశేషమైన రోజు. ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి పాంచానిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. అలాగే స్వామివారికి సాయంత్రం పూట సువచ్చలా సమేత ఆంజనేయ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే హనుమంతుని పూజిస్తుంటారో వారందరికీ కూడా బుద్ధిబలం కలుగుతుంది. మానవుడికి అన్నిటికంటే బుద్ధి చాలా ముఖ్యమైనటువంటిది. మా అందరికీ కూడా మంచి బుద్ధిని కలిగించి బుద్ధిబలాన్ని కలిగిస్తాడు ఆయన. యశోధైర్యం మనందరికీ యశస్సు కలుగుతుంది, ధైర్యాన్ని కలిగిస్తాడు. హనుమంతుని పూజించడం చేత మనందరం కూడా ఈరోజు అందరికీ కూడా యశస్సు కలిగిస్తాడు. నిర్భయత్వ మానవుడికి అనేక రకమైన భయములు ఉంటాయి, అనేక దుఃఖములు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా మానవుడిని ఇబ్బంది పెడుతుంటాయన్నమాట. మన అందరికీ కూడా ఈ దుఃఖములన్నీ పరిహరింపజేసి నిర్భయత్వం భయాన్ని తొలగిస్తాడు మన అందరికీ కూడా. నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ మానవుడికి అనేక జాడ్యాలు ఉంటుంటాయన్నమాట. ఆ విచిత్రమైన జాడ్యాలన్నింటినీ కూడా పోగొట్టేవాడే హనుమంతుడు. అలాగే హనుమంతుని ఈరోజు పూజించడం చేత సకల గ్రహ అనుగ్రహం కలుగుతుంది అందరికీ కూడా. అలాగే అపమృత్యు భయం పోతుంది. మానవుడికి మృత్యు అంటే చాలా భయం, అటువంటి మృత్యు భయాన్ని పోగొడతాడైన. సర్వరోగ నివారణ యనమః. ఈ రోజున హనుమంతుని పూజించడం వలన సర్వరోగ నివారణ కలుగుతుంది అందరికీ కూడా. అలాగే హనుమంతుని పూజించడం చేత సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విద్యార్థులకు మంచి విద్య కలుగుతుంది, ఎందుకంటే నవవ్యాకరణ పండితుడు ఆయన. అటువంటి అకారాది క్షకారాంతాది వర్ణాంత ఆయన అంటుంటారు. అకారము క్షకారములన్నీ కూడా ఈ అక్షరములన్నీ కూడా వర్ణములన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క స్వరూపము. ఈ విధముగా ఈ రోజున ఆంజనేయ స్వామిని దర్శించిన పూజించిన అందరం కూడా గంగసింధూరంతం పూజిస్తుంటాము, తమలపాకులతో పూజిస్తుంటాం స్వామివారిని. ఈ రోజున మన్ను సూక్త విధానైన కాసేపట్లో పంచామృత అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈ రోజున అందరూ కూడా స్వామిని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ విధముగా స్వామి తీర్థప్రసాద స్వీకరించడం చేత మానవుడికి సకల శుభాలు కలిగి సకల క్షేమము స్థైర్యము విజయము అభయాన్ని కలిగించి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేవాడు. ఎప్పుడైతే దుఃఖం పోతుందో అందరికీ ఆనందం కలుగుతుంది అన్నమాట. అటువంటి ఆనందాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ స్వామివారి హనుమ జయంతి. ఆయనకి హనుమంతుడు మీరెవరయ్యా అంటే దాసోహం కోసలేంద్ర అన్నాడైన, అంటే సీతారామ పాదా సేవా దురంధరాయ నమః శ్రీ ఆంజనేయ స్వామి అంటే చాలా ఆనందిస్తాడు ఆయన. అటువంటి దాస్యభక్తికి ప్రతీక ఆయన. అటువంటి ఆ హనుమంతుడిని పూజించిన స్మరించిన దర్శించిన ఈరోజు మనందరికీ కూడా సకల శుభారం. శ్రీరామ గవరవరం శ్రీరామ్ నగర్ 2వ రోడ్లో ఉన్నటువంటి శ్రీ స్వామివారికి పాంచ సువచ్చలా సమేత ప్రసన్న ఆంజనేయ స్వామివారి. కాబట్టి 5 రోజులు పాంచానిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. నిన్న సాయంత్రం ప్రారంభమయ్యాయి. సాయంత్రం అంకురార్పణ ధ్వజారోహంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ 5 రోజులు కూడా ఈరోజు సాయంత్రం కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ బృహత్తోత్సవంలో పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొంది తరించారు.